నెట్ కోచింగ్ సెంటర్లు లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు అండగా నిలవాలనుకున్నాడు ఆ ఉపాధ్యాయుడు స్నేహితులతో కలిసి పెళ్లైన మహిళలకు ఇస్తున్నాడు మల్కిరెడ్డి మోహన్ రెడ్డి చంద్రారెడ్డి వెంకటమల్లు గాదర్ల మోహన్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కనపేట మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు హుస్నాబాద్ పరిసరాల్లో టెట్ కోచింగ్ సెంటర్లు లేక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులను గమనించారు పెళ్లైన మహిళలకు అండగా ఉండాలని ఉచితంగా తర్ఫీదిచ్చేందుకు నిర్ణయించుకున్నారు ఉపాధ్యాయుల ఆసక్తి గమనించి సిద్ధార్థ పాఠశాల గదులిచ్చింది దీంతో ఈ నెల మూడు నుంచి అరవై మంది మహిళా అభ్యర్థులతో పాటు పది మంది పురుషులకు తరగతులు ప్రారంభించారు జూన్ పన్నెండు వరకు ఈ తరగతులను కొనసాగించనున్నారు ఇప్పటికే ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇవ్వడంతో పాటు పది రోజులకోసారి మాదిరి పరీక్షలు నిర్వహిస్తున్నారు మహేందర్ అశోక్ తిరుపతి వంటి మరికొంతమంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఉచిత శిక్షణ పట్ల అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సరే ఇక్కడ బాగా చెప్తున్నారు సారు మాకు మెటీరియల్ కూడా అందిస్తున్నారు చాలా బాగా చెప్తున్నారు సార్ మాకు చాలా బాగా అర్థమవుతుంది వేరే సిటీకి వెళ్ళాలంటే మస్తు కష్టమవుతుంది మాకు సో ఇక్కడే సార్ వాళ్ళు మాకు అన్ని మెటీరియల్ సహా అన్నీ అందజేస్తున్నారు మాకు బయట కోచింగ్కి వెళ్ళాలంటే ట్వంటీ థర్టీ థౌజండ్ దాకా అడుగుతున్నారు మళ్ళీ ఫ్యామిలీ ఉంది కదా అందుకోసమే బాగా జర్నీ వెళ్ళడం చాలా కష్టమవుతుందని ఇక్కడ సార్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసారు మేము ఇక్కడ టెట్ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నామని సార్ ఇన్ఫార్మ్ చేస్తే మేము ఇక్కడికి వచ్చి టెట్ కోచింగ్ తీసుకున్నాం మెటీరియల్స్ కూడా మాకు ఆల్రెడీ ఇచ్చేసారు మోటివేషన్ క్లాస్ కూడా ఇస్తారు సార్ వాళ్ళు చెప్పే స్పిరిట్ కి మేము ఇంకా చదవాలి ఇంకా ఖచ్చితంగా సంకల్పంతో ఇంకా సాధించాలి కసి పెరుగుతుంది ఇలాంటి సార్లు మాకు ప్రోత్సహించడం వల్ల చాలా సంతోషంగా ఉంది సార్ ఎక్కువగా అమ్మాయిలు పెళ్లి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు దూరం కోచింగ్ పోలేకపోవడం వల్ల వాళ్ళందరూ మమ్మల్ని బుక్స్ తీసుకున్న వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నోట్స్ ఫ్రీగా ఇచ్చాము క్లాసులు ఫ్రీగా చెప్తున్నాము బుక్స్ ఇస్తున్నాము అట్లాగే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము చాలామంది అమ్మాయిలు కూడా పేదవాళ్ళు పాపం చెప్పాలంటే డబ్బు లేని వాళ్ళు సిటీకి పోకుండా డబ్బు వెచ్చించి టెట్ కోచింగ్ నేర్చుకొని వారికే మాత్రం మేము ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి సన్నద్ధమైనము ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామీణ యువతకు మేము ఉచితంగా శిక్షణ ఇవ్వడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను